స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. నెల్లూరు జిల్లా వింజమూరులోని తిరుమల నగర్ నందు వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలాచార్యులు, ధర్మకర్త కాసా రాఘవరెడ్డి, దేవస్థానం సెక్రటరీ కొప్పర్తి వెంకటరమణయ్యలు, ఎమ్మెల్యే మేకపాటికి వేద మంత్రోచ్చారణ నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ యంత్రాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించి మేకపాటిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అభ్యర్థనల మేరకు దేవస్థానం ప్రాంగణంలో తాగునీటి బోర్డు వేయించేందుకు ఎమ్మెల్యే మేకపాటి అంగీకరించారు. ఈ కార్యక్రమాలలో దేవస్థానం సెక్రటరీ కొప్పర్తి వెంకటరమయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు కొండా ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కొండా వెంకట బాలసుబ్రహ్మణ్యం, వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మద్దూరి లక్ష్మీప్రసాద్ రెడ్డి, వైసీపీ యువజన విభాగం నేత సూరం వినోద్, మిడదాల రాజారెడ్డి, జూపల్లి రాజా, నీలం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ అనుగ్రహ కటాక్ష బల సిద్ధిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ధనాన్య అభివృద్ధిరస్తు, ఇష్టగామ్యాది బల సిద్ధిరస్తు, అనుకూల్యత బల సిద్ధిరస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.